హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో కొంచెం బ్రేక్ తీసుకున్నానమాట. ఒక కొన్ని రోజులు మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసాము, తర్వాత కొంచెం కుదరలేదు, తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో అందుకని కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ పెడుతున్నాను, సాన్వితో నా డే ఎలాగ గడిచింది అన్నట్లు, సాన్వి ఎలా అలర్ట్ చేసింది అని. సో మీరు ఆ బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, కింద కమెంట్ చేయండి, కొంచెం సేపు నా సుత్తి కూడా వరించండి. ఫస్ట్ టైం బ్లాగింగ్ కదా, సో ఎలా ఉంటుందని చిన్న నా మాటలు ఎలా ఉంటాయి అన్నట్టు ఈ సమ్మర్ గురించి కానీ పిల్లల అల్లరి గురించి కానీ చెప్పాను అదండి. సో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. చూసారండి ఏం చేస్తుందో, మొత్తం అన్ని అలా కింద 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 తీసి పాడేసి అలా చేస్తుంది. అసలు తోట చూపిస్తుంది చేస్తారు. నాకు అవన్నీ కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అనుకుంటాం కానీ పిల్లలు ఇలా అలర్ట్ చేస్తేనే మంచిది, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ బాగున్నట్టు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే నా పాపకి అన్నీ తెలుస్తున్నాయని ఒక చిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కానీ ఇది ఎత్తుకోవడం అనేది మాత్రం వా అసలు చాలా పెద్ద పని. కానీ ఆ పనిలో మనం ఒక మంచి హ్యాపీనెస్ చూడొచ్చు, అదే మన పాపకి మంచిగా యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి అనే మనిషి మీద. దుప్పటి అంతా తీసేసి అసలుకి దుప్పటి నేను ఎలాగో ఉతికానమాట, ఉతుకుతుంటే వేయలేదు ఇంకా నేను. సో ఇది ఇలాగే దొల్లేసి ఏడుపు ఫోన్ ఇచ్చేయాలట. చూసారు కదా ఎలా ఏడుస్తుందానంటే, మా ఫ్రిడ్జ్ అదే సారీ ఏసీ రూమ్కి తలుపు వేస్తానండి, ఏసీ వేస్తానని. కానీ చూసారు ఎలాగో వచ్చేసుకుంటుంది. ఏడుపు ఎత్తుకోమని ఏడుస్తుంది, లే ఎత్తుకుంటారు లే. అవన్నీ ఎత్తానండి, ఏం చేస్తాను, యాజ్ ఎ మదర్ నా డ్యూటీస్ నేను చేయాలి కదా. సో దాన్ని మొత్తం అంతా క్లీన్ చేసి నేను మొత్తం అంతా తుడిచి ఎత్తి అని చేశానమాట. అబ్బా నీరసం వచ్చేసింది తెలుసా, అనుకుంటాం కానీ అది పనేనండి, చిన్న పనిలే కదా ఏముంది ఎత్తేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఒక రకంగా అది ఎంత పెద్ద టాస్క్ అంటే, ప్రతిదీ చిన్న చిన్న ఇంత కూడా ఉంటాయి, అవి కూడా నోట్లో పెట్టుకుంటారు ఈ చిన్నపిల్లలు కదా. సో అంత మైన్యూట్ థింగ్స్ కూడా నేను లోపలికి నేను తుడవాల్సి ఉంటుంది అదనమాట. ఇంతేనండి, చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా ఎప్పుడు చూసినా పని. చూసారా నేను ఎలా ఉన్నాను, నా అవతారం ఇలానే ఉంటుందండి. అసలు రెడీ అవ్వడం అనేది మర్చిపోయింది నేను, ఎందుకంటే ఎప్పుడు చూడు క్లీన్ చేస్తూ ఉండాలి ఇల్లంతా, ఎందుకంటే అది కింద వంపుతుంది మళ్ళీ అది కింద పడితే తింటుందని ఒక భయం కదా. సో నా పని ఏంటంటే వంట చేయడం, ఇది కింద పడేసినవన్నీ ఎత్తడం అన్నట్టు ఉంది అదనమాట. చూసారా ఇప్పుడు ఏం చేస్తుంది చూపిస్తాను చూడండి అదనమాట అండి. ఇలా సాన్వి చూసారు కదా ఎలా ఎక్కిందో, ఇలా ఎక్కి అందరికీ హాయ్ చెప్తుందన్నమాట. ఇంకేంటి విశేషాలు అంటే సాన్వి నవ్వుతుంది అలా అంటే. ఓకే ఫ్రెండ్స్, గురించి మళ్ళీ మేము ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఇవాళ బ్లాగ్ ఇంకా. సో నేను ఇంకా వంట చేయాలి, రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసేసి మేము ఇంకా నిద్రపోతాము. నాకు ఇప్పుడే చాలా అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా రేపు మళ్ళీ కొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.